వచ్చి డిపార్ట్మెంట్ రివ్యూ చేశారు మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో ఉన్న ఆ రోజు ఎక్కడైతే ఎక్కడ పనులు ఆగిపోయినాయో వాటిని కూడా పూర్తి చేయాలని ముఖ్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మూడు రాజధానుల నిర్ణయాన్ని మా పార్టీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఆ ప్రకారం ఈ ప్రాంతం అంతా కూడా రిజిస్ట్రేటివ్ క్యాపిటల్గా దీన్ని ఏర్పాటు చేయాలని మరి ఆయన ప్రకటించడం కూడా జరిగింది నిర్ణయించడం జరిగింది ఆ నేపథ్యంలో ఈ అమరావతి ప్రాంతం కూడా ఈ రాష్ట్రంలో అంతర్భాగం ఈ 13 జిల్లాల్లో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి అనే దృక్పథంతో దీన్ని ఏ రకంగా మరి ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి ఇంతకుముందు ఒక నెల రోజుల కింద ఆయన డిస్కస్ చేయడం తర్వాత నేను వచ్చి ఇవన్నీ పర్యటించడం అని చూసి ఫ్యాక్చువల్గా ఏం జరిగింది ఎంతవరకు మరి పనులు జరిగాయి ఏ పనులు చేయాలి అన్నీ కూడా ఒక కార్యక్రమం రూపొందించాం ఆ ప్రకారం ముఖ్యమంత్రి గారికి వచ్చి ఇవాళ ఆయనకి నివేదించాం మరి అంటనే ఆయన వచ్చి తక్షణమే పనులు ప్రారంభించండి ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలి మనం అది మన బాధ్యత అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఆ ప్రకారమే కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం త్వరలోనే బిల్డింగ్స్ ఏం చేయడం బిల్డింగ్స్ ఏవైతే పూర్తవుతున్నాయో అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం తర్వాత ఏం చేయాలనేది ప్రభుత్వం మా దగ్గర దాని తగ్గ ప్రణాళిక ఉంది ఆ ప్రకారం మేము చేస్తాం బడ్జెట్ ఎంత అనేది అవసరాన్ని బట్టి బడ్జెట్ చూస్తాము అలాగని చెప్పి మందరం అవసరం మందరం లేని వాటిని వచ్చి ఊరిక ఊళ్ళో నింపుకొని లేనిపోయిన ప్రదర్శనం చేసి లేకపోతే ఏమంటారు గ్రాఫిక్స్ పెట్టి మాత్రం చేయం వాస్తవికతగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు అన్నింటినీ కూడా ఈ ప్రాంత ప్రజలకు కల్పిస్తూ ఏదైతే గత ప్రయత్నించిన హామీలు ఏవైతే ఉన్నాయో రిటర్న్ ప్లాట్స్ ఇచ్చి డెవలప్మెంట్ ప్లాట్స్ ఇవ్వాలని ఏవైతే చెప్పారో అవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఆ కార్యక్రమం చేస్తాం అది దానికి 1000 కోట్లు అవ్వచ్చు 2000 కోట్లు అవ్వచ్చు 5000 కోట్లు అవ్వచ్చు 10000 కోట్లు అవ్వచ్చు వాస్తవికత ఉన్నవి అంతేగాని లేని వాడిని ఆర్భాటంగా చేసుకుంటూ ఆర్థిక పరిస్థితులు చూసుకోకుండా అప్పులు తెచ్చుకొని ఊరిక దాన్ని చేయడం మాత్రం చేయం తప్పకుండా ఇమీడియట్లీ స్టార్ట్ చేయాలి చేసిన పని అంటే తత్వగతంగా పూర్తి చేయాలి కోర్టు కేసులు కోర్టులో ఉండొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి చెందవు చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు ఇవాళ ప్రతిపక్షం మన ఎవరో భారతీయ జనతా పార్టీ చెప్పారు కంటగా చెప్పారు అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదని చెప్పిన ప్రస్తుతం అది వాస్తవం ఎందుకంటే ప్రతిపక్షం తాలూకా బాధ్యత ప్రభుత్వాలు ఏమైనా కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని బాధ్యత చేయడం ప్రజలకు ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులు వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం దాని మీద వచ్చి పోరాటం చేయడం ఆ ప్రజలకు మంచి జరిగేటట్టు చేయడం కానీ దురదృష్టం వచ్చి చంద్రబాబు నాయుడు ఏనాడైతే ఈ రాష్ట్రంలో మొన్న ఎన్నికల్లో ఓటమి చెందాడు 19లో ఓటమి చెందారో అప్పటి నుంచి కూడా ఆయన బాధ్యత పూర్తిగా విస్మరించాడు ఆ పార్టీ ప్రతిపక్ష బాధ్యత చేయడం మానేసింది రెండు కూడా మేమే చూసుకుని సుపక్షం ప్రతిపక్షం రెండు మేమే చూసుకొని ఈ రాష్ట్రం కస్టోడియన్గా బాధ్యతయుతంగా ఈ రాష్ట్ర ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం చేసుకొస్తున్నాం ఆ కార్యక్రమం ఆ రకంగానే ముందుకు వెళ్తున్నాం మేము శంకుస్థాపన యాక్చువల్గా అయితే సిఆర్డీఏ గవర్నర్ గారు ఆమోదం చేసిన వెంటనే విభజన వికేంద్రీకరణ చట్టాన్ని ఆయన ఆమోదించడానికి చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మేము తెచ్చాం కానీ ఈ రాష్ట్రంలో దుష్ట ఆలోచనతో ఉన్న దుష్ట శక్తులు ఏవైతే ఉన్నా తెలుగుదేశం పార్టీ లాంటి శక్తులు ఆ కార్యక్రమాన్ని అమలయ్యకంట అభివృద్ధికి ఆటంక పరిస్థితులు అవరోధులుగా ఉంటూ ఆ కార్యక్రమం అడ్డుకుంటున్నారు నిన్న అడ్డుకున్నప్పటికీ కూడా న్యాయస్థానం లోబడి వారి తాలూకా ఆలోచన లోబడే ఇంకా ముందుకెళ్తుంటుంది కార్యక్రమం ఆగదు కార్యక్రమం జరుగుతుంటుంది అది దసరా ఆగస్టు 15 లేకపోతే దసరా లేకపోతే ఇంకో పండుగ అనేది అది కాలం నిర్ణయిస్తుంది కానీ మాది మా నిశ్చయం మాత్రం కొత్త నిశ్చయం మాత్రం మూడు రాజధానుల్లో పరిపాలన వచ్చి చేయాలని చెప్పి మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలని రాష్ట్రంలో 13 జిల్లాలు అభివృద్ధి చేయాలని 5 కోట్ల మంది తాలూకా సంక్షేమం అభివృద్ధి మా ధ్యేయంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించేస్తున్నారు ఆ ప్రక్రియకే ముందుకెళ్తున్నాం ఇన్ని అడ్డంకులు వచ్చినా ఇన్ని ఇబ్బందులు వచ్చినా ఆఖరికి సత్యమే జయితనేటట్టు జయమే ఇప్పటికైనా సరే నిజాయితీ జయిస్తుంది నిజమే ఇప్పుడు గెలుస్తుంది అనడానికి రేపు ఈ కార్యక్రమాన్ని అవుతూ అవరోధాలు తొలగించుకుంటూ ముందుకెళ్తాం
వస్తుంది. ఇవన్నీ కూడా మామూలు రొటీనే. ప్రధానమంత్రి అపాయింట్మెంట్, ముఖ్యమంత్రి రావడం, ముఖ్యమంత్రి గారు పిలుచు మాట్లాడడం, వాళ్ళ సమయం వీళ్ళ సమయం చూసుకుని అవన్నీ కూడా జరుగుతుంటాయి నిర్ణయాలు. సార్, ఒక ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు అది వ్యక్తులైనా వ్యవస్థ అయినా సంస్థ అయినా అందరినీ పిలుచుకోవడం అనేది మన హిందూ సాంప్రదాయం. అది మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది, పెళ్లి జరుగుతుంటే 10 మంది చుట్టాలని పక్కాలని అందరినీ పిలుస్తాం. అదే రాష్ట్రంలో ఒక ఏదైనా ఒక మంచి జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని అందరినీ పిలుస్తాం. అలాగే రాష్ట్రం తలగా వికేంద్రీకరణ కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశంలోనే అందరూ కూడా అందరూ ఆలోచన తీసుకొచ్చిన రీతిలో 13 జిల్లాలని ఒకే దృక్పథంతో ఎక్కడా కూడా అవినీతి తావు లేకుండా ఒక ఆలోచన చేసి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఈ దేశంలో ముఖ్యమంత్రి కాకుండా దేశంలో ప్రధానమంత్రిని పాటు దేశంలో ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంపడం అనేది అది సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం. అందులో భాగంగానే ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. తప్పకుండా అందరికీ చెప్తాము, అందరినీ పిలుస్తాము, అందరినీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటాం కూడా మేము. ఓకే, ఆఖరిగా మీ అందరికీ మీ ద్వారా అమరావతి ప్రాంతానికి సంబంధించి ఉన్న రైతులు కానీ ఇక్కడ ఉన్న భూములు ఇచ్చిన రైతులు కానీ లేదు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో ఈ ప్రాంతంలోనూ, ఎందుకంటే 80% అప్పుడే రైతుల భూములు అన్ని కూడా కొనిస్తారు. వాళ్ళకి కూడా చెప్తున్నాను, వారికి కూడా ఎవరికైనా సరే ఏదైతే ప్రభుత్వంతో ఆలోచన ఈ ప్రాంత అభివృద్ధి చేయాలని. ఇక్కడ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నారా, రైతు ఉన్నారా, తింకోరు ఉన్నారా మా ఉద్దేశం కాదు. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి. ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో అమరావతి కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఇక్కడ వచ్చి ఇక్కడ పరిపాలన ఇక్కడ రాజధాని రియల్ ఎస్టేట్ క్యాపిటల్ ఇక్కడ పెట్టాము. సో శాసన రాజధానిగా కాబట్టి ఈ ప్రాంతం తరగ బాధ్యత పూర్తి బాధ్యత మాది. అందులో భాగంగానే ప్రతి కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఇచ్చిన హామీని, ప్రభుత్వం ఇచ్చిన మేము ఇచ్చిన హామీని నువ్వు చూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా నెరవేరుస్తామని దయచేసి చెప్తున్నాం. లేని పని అపోహలు సృష్టించుకోవద్దు. అంటే ఇవాళ అధికారం కోల్పోయిన నాయకుల తాలూకా మాటలను విశ్వసించొద్దు. ప్రభుత్వాన్ని విశ్వసించండి, ప్రభుత్వం తన మాటలు నమ్మండి. ప్రభుత్వం చెప్తున్న మీకు ఇచ్చిన ప్రతి మాటని కూడా నెరవేరుస్తామని మనం చేస్తున్నాం.